హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్ న్యూస్. ఫస్ట్ న్యూస్, శబరి ఎక్స్ప్రెస్ టైమింగ్స్లో మార్పులు. ప్రస్తుతం హైదరాబాదు త్రివేంద్రం మధ్య నడుస్తున్న 17230, 17229 శబరి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ జనవరి 27 2020 నుండి చేంజ్ అవుతున్నాయి. ఆ చేంజెస్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాదు త్రివేంద్రం మధ్య తిరుగుతున్న ఈ శబరి ఎక్స్ప్రెస్ జనవరి 27 తారీఖు నుంచి సికింద్రాబాదు తిరువనంతపురం మధ్య తిరుగుతుంది. అంతేకాకుండా పద్మావతి ఎక్స్ప్రెస్ 12731, 12732 తిరుపతి సికింద్రాబాదు ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ కూడా ఉంటుంది జనవరి 27 తారీఖు నుంచి. శబరి ఎక్స్ప్రెస్ టెర్మినల్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి చేంజ్ చేయటం వల్ల టైమింగ్స్లో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఇప్పటి వరకు ఉదయం హైదరాబాదులో 11:15 బయలుదేరే శబరి ఎక్స్ప్రెస్ జనవరి 27 తారీఖు నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్లో ఇప్పుడు ఉన్న టైమింగ్ వచ్చేసి 11:35 సికింద్రాబాద్ వస్తుంది, 11:40 సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. జనవరి 27 నుంచి మాత్రం 12:20 సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. గుంటూరుకు వచ్చే టైమింగ్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ 5:00 గుంటూరు వస్తుంది, 5:20 గుంటూరు నుంచి డిపార్చర్ అవుతుంది. జనవరి 27 నుంచి మాత్రము 5:00 గుంటూరు వస్తుంది, కానీ 5:10 గుంటూరు నుంచి డిపార్చర్ అవుతుంది. సికింద్రాబాదు గుంటూరు మధ్య టైమింగ్స్లో మార్పులుంటాయి జనవరి 27 నుంచి. తెనాలి త్రివేంద్రం మధ్య ఎటువంటి మార్పు ఉండదు, ప్రస్తుతం ఉన్న టైమింగ్సే ఉంటాయి జనవరి 27 తర్వాత. అలాగే త్రివేంద్రం హైదరాబాద్ మధ్య తిరిగే 17229 శబరి ఎక్స్ప్రెస్ జనవరి 27 తారీఖు నుంచి త్రివేంద్రం సికింద్రాబాద్ మధ్య తిరుగుతుంది. ఇంకా ఈ ట్రైన్లో టైమింగ్స్ చేంజెస్ విషయానికి వస్తే, తెనాలి త్రివేంద్రం మధ్య ఎటువంటి చేంజెస్ ఉండవు. గుంటూరు జంక్షన్ నుంచి టైమింగ్స్ చేంజెస్ ఉంటాయి. అవేంటంటే, గుంటూరు జంక్షన్కి ఈ ట్రైన్ ఉదయం 7:05 వచ్చి 7:20 బయలుదేరుతుంది. కొత్త టైం టేబుల్ ప్రకారము 6:55 వస్తుంది, 7:05 బయలుదేరుతుంది జనవరి 27 నుంచి. అలాగే సికింద్రాబాద్కి పాత టైం టేబుల్ ప్రకారము 12:15 వస్తుంది, 12:20 బయలుదేరుతుంది. కొత్త టైం టేబుల్ ప్రకారము 12:10 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ మార్పులన్నీ జనవరి 27 నుంచి అమల్లోకి వస్తాయి. సెకండ్ న్యూస్, చేంజెస్ ఇన్ ద టైమింగ్స్ ఆఫ్ 12732 సికింద్రాబాద్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పద్మావతి ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ చేసుకోవటం వల్ల 12732 సికింద్రాబాద్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ జనవరి 29 తారీఖు నుంచి చేంజ్ అవుతాయి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ తిరుపతి మధ్య తిరుగుతుంది. ఇది వయా వికారాబాదు, ఆదోని, గుంతకల్లు, ధర్మవరం పాకాల మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ వచ్చేసి సికింద్రాబాద్లో 8:05 బయలుదేరుతుంది. కొత్త టైం టేబుల్ ప్రకారము 29 తారీఖు ఇది సికింద్రాబాద్ నుంచి 4:15 బయలుదేరుతుంది. పాత టైం టేబుల్ ప్రకారం తిరుపతికి నెక్స్ట్ డే 10:35 చేరుకుంటుంది. కొత్త టైం టేబుల్ ప్రకారం అంటే జనవరి 30 తారీఖు ఈ ట్రైన్ తిరుపతికి 6:40 చేరుకుంటుంది. ఈ ట్రైన్ వారంలో 2 సార్లు మాత్రమే నడుస్తుంది. సికింద్రాబాద్లో ప్రతి బుధవారము శనివారము ఉంటుంది. థర్డ్ న్యూస్, ప్లాట్ఫామ్ టికెట్ ధరల్లో మార్పు. దసరా పండుగని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ ధరను 10 రూపాయల నుంచి 30 రూపాయలకి పెంచారు. ఈ పెరిగిన ధర విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి రైల్వే స్టేషన్స్లో అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. ఫోర్త్ న్యూస్, స్పెషల్ ట్రైన్ బిట్వీన్ చెన్నై అండ్ సికింద్రాబాద్. దసరా పండుగని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు సికింద్రాబాదు చెన్నై మధ్య ప్రత్యేక సువిధా రైలుని వేశారు. ఈ ట్రైన్ వచ్చేసి 4 అక్టోబర్ తారీఖు 7:30 చెన్నై సెంటర్లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే 8:25 చేరుకుంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 06059. అలాగే తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్లో ఆదివారం రోజు అంటే 6 అక్టోబర్ తారీఖున 8:00 బయలుదేరుతుంది. చెన్నై వచ్చేసి నెక్స్ట్ డే 10:00 చేరుకుంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 06060. దీంట్లో మొత్తం 18 కోచెస్ ఉంటాయి. ఫిఫ్త్ న్యూస్, ఎక్స్ట్రా కోచెస్ యాడెడ్ టు ఫ్యూ ట్రైన్స్. విజయవాడ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్కి ఒక స్లీపర్ క్లాస్ కోచ్, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్కి
ఒక స్లీపర్ క్లాస్ కోచ్, లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి 2 చైర్ కార్ కోచెస్, గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి 1 చైర్ కార్ కోచు, కాకినాడ లింగంపల్లి కొకనాడ ఎక్స్ప్రెస్కి 1 తాడేసీ కోచు, డెల్టా ఎక్స్ప్రెస్కి 1 తాడేసీ కోచు టెంపరరీగా ఈ ట్రైన్లకి తగిలిస్తారు ఈ అక్టోబర్ నెల వరకు.